తలనొప్పి ఏ టైంలోనైనా రావచ్చు దీనికి ప్రత్యేకించి కారణాలు లేకపోయినా కాస్త స్ట్రెయిన్ స్ట్రెస్ ఫీల్ అయినా జలుబు ఒంట్లో వేడి ఉన్నా తలనొప్పి వస్తుంది ఇక ఇతర దంత సంబంధ సమస్యలున్నా తలనొప్పి వేధిస్తుంటుంది తలనొప్పి వచ్చిందంటే చిరాకు విసుగు ఉంటాయి దీని నుంచి ఉపశమనం కోసం టీ కాఫీలు తీసుకుంటూ ఉంటారు లేదంటే ఏదైనా ట్యాబ్లెట్స్ వేసుకుంటారు అయితే టీ కాఫీల వల్ల నిద్రాభంగం కలుగుతుంది ఇక ఏవైనా ట్యాబ్లెట్స్ వేసుకుంటే నొప్పిపోయి వేరే సమస్యలు వచ్చి పడతాయి పెయిన్ కిల్లర్స్తో సైడ్ ఎఫెక్ట్స్ కామన్ కదా అయితే ఏం చేయాలి నొప్పిని ఎలా తగ్గించుకోవాలి అంటే తలనొప్పి నివారణ పదార్థాలు మన ఇంట్లోనే ఉన్నాయంటున్నారు ఆయుర్వేద నిపుణులు అల్లం లవంగాలు దాల్చిన చెక్క వాము లాంటి పదార్థాలు తలనొప్పిని ఈజీగా తగ్గిస్తాయట అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అల్లం అల్లం తలలోని రక్తనాళల్లో ఉండే మంటను తగ్గించి రిలీఫ్ ఇస్తుంది తలనొప్పి నుంచి ఉపశమనం కోరుకునేవారు అల్లం తీసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది అల్లం రసం నిమ్మరసాన్ని సమపాళ్లలో కలిపి రోజు రెండుసార్లు తీసుకోవడం వల్ల తలనొప్పి నుంచి బయటపడొచ్చు పచ్చి అల్లాన్ని నీటిలో వేసి ఉడికించి ఆవిరిని పీల్చడం ద్వారా కూడా తలనొప్పి ఉపశమనం కలుగుతుంది ఇక చెక్క తలనొప్పిని పారదోలడంలో దాల్చిన చెక్క ఎంతగానో ఉపయోగపడుతుంది దాల్చిన చెక్కను మెత్తగా దంచి పొడి చేసుకోవాలి దానిని నీరు కలిపి పేస్ట్లా చేయాలి దీన్ని నుదురుపై రాసి అరగంట ఆగాక గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి దీనివల్ల ఫలితం ఉంటుంది ఇక లవంగాలు లవంగాల ద్వారా సహజంగా తలనొప్పిని తగ్గించుకోవచ్చు వీటిలో ఉండే చల్లని నొప్పి నివారణ గుణాలు తలనొప్పిని దూరం చేస్తాయి కొన్ని లవంగాలను నలిపి వాటిని కర్చీఫ్లో ఉంచాలి ఆ వాసనను పీల్చడం ద్వారా కాసేపటికి నొప్పి తగ్గి రిలీఫ్ గా ఫీల్ అవుతారు ఇక వాము వాములో కూడా తలనొప్పిని తగ్గించే లక్షణాలు అనేకమున్నాయి వామును పెనం వేడి చేసి దానిపై వామును వేసి దోరగా వేయించి ఆ వేయించిన వామును కర్చీఫ్ లో మూటలా కట్టి ఆ వాసనను పీలుస్తూ ఉంటే కూడా తలనొప్పి ఈజీగా తగ్గిపోతుంది వాము తలనొప్పిని ఉపయోగించడంలో మంచి రెమెడీ అనే చెప్పుకోవచ్చు సో చూసారు కదా తలనొప్పి రాగానే టీ కాఫీలు టాబ్లెట్స్ తీసుకునే బదులు ఈ సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించి చూడండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తలనొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీ వారందరికీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి